రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అర్హత కలవారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 2వ తేదీన నిర్వహించే ధర్నా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు ముషం రమేష్ పిలుపునిచ్చారు. వెంటనే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ రాల పేర్లు రాని వాళ్ళందరికీ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్. సిరిసిల్ల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని వారందరికీ కూడా ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందించాలనే డిమాండ్తోని మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి గతంలోనే అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు, చైర్మన్ గారు అనేక వాగ్దానాలు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు అతి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొకసారి మరి మీరందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మళ్ళా దశల వారి పోరాటాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మరి దీనిలో భాగంగా జనవరి 2వ తేదీ సోమవారం రోజున సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్లో అర్హులై కూడా డ్రాలో పేర్లు కానీ వారందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి పోరాటాలకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి సిరిసిల్ల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని వారందరూ కూడా ఆ రోజు జనవరి 2వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల వరకు సిరిసిల్ల కాలేజీ గ్రౌండ్కు రావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలోనే అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని వారందరికీ న్యాయం చేయాలని చెప్పి 13 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా జిల్లా కలెక్టర్ గారు మరి 4 రోజుల వరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అటు హామీని కూడా అమలు చేయలేదు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా దసరా వరకు ఇస్తామని చెప్పారు. దసరా వరకు కూడా ఎలాంటి మరి వీరికి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న మళ్ళీ దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించే అవకాశం లేదు. కాబట్టి మరి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన పోరాట కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే డ్రాలో పేర్లు రాని అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని 963 అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలి. అందరూ కలిసికట్టుగా పోరాడితేనే తొందరలోనే మనకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అర్హులై ఉండి డబుల్ బెడ్రూమ్ డ్రాలో పేర్లు రాని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ డ్రాలో రాని వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో పాటు పట్టా స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ 6 మాసాలు గడుస్తూ ఉన్నాయి. చాలాసార్లు మనం అనేక దఫాలుగా ప్రభుత్వానికి ఈ విషయంపై గుర్తించే విధంగా కార్యక్రమాలు చేయించడం జరిగింది. అయినా కూడా ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ అర్హులైన వారిని డబుల్ బెడ్రూమ్లో పేర్లు రాని వాళ్ళందరికీ మరి వెంటనే వాళ్ళకు పట్టా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్తో మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసం దశల వారిగా పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. అందుకోసం జనవరి 2వ తేదీ నాడు కాలేజీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున కార్యక్రమానికి సంబంధించి చేయడానికి ఆ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ డ్రాలో పేర్లు రాని వాళ్ళందరూ మరి ఉదయం 10 గంటల వరకు అందరూ కాలేజీ గ్రౌండ్కు 2వ తారీఖు నాడు రావాలని తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ వచ్చినాక మీ సమక్షంలో నిర్ణయం తీసుకొని మరి ఏ కార్యక్రమం చేద్దాం ఎట్లా చేద్దాం మరి ప్రభుత్వం మరి మన సమస్య పరిష్కరించేది వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ విధంగా మరి నిర్ణయం చేయడం జరుగుతుంది. మరి ఆ రోజు వచ్చిన తర్వాత మన కార్యక్రమం కూడా రూపొందించుకొని మరి ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు పేరు రాని వాళ్ళందరూ 2వ తారీఖు జనవరి 2వ తారీఖున ఉదయం పెద్ద ఎత్తున 10 గంటల వరకు రావాలని సిపిఎం పార్టీకి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈ సమాచారం తెలిసిన వాళ్ళందరూ కూడా మీ సంబంధికి ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలని. ఎందుకంటే మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున చేస్తేనే మరి ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. మరి సంక్రాంతి వరకు మొత్తం మందికి
अंदर की एवलते दाला पेर् वालू राणी वालू अंदर संबंधी मैं वाल समस्या परस्तम अंदर इंगे विधा प्रयत्न चस्ता केटीआर गारे स्वयं इकड़ कलेक्टर आफी जरिए मैं काबी संक्रांति इंको पद रोज मतमे इपड़की इकडे अने मर यह समस्या मीद प्रभुत्व अधिकार केटीआर कावचु इक मन मुनपल चैरम कावच्छ वालू निर्लक्ष्य डबुल बेड्रूम राणी वाल पट निर्लक्ष्य विवरी काबाटी मैं चूस्त उठा इंका कलयापन जगे अवकाश होबाटी मल्लोसारी पोरा निर्णय जरिए अंदर प्रति पागनी आ सवेश कार्यक्रम विजयवंत चेयर आ रोज मुनपाल वर्ण धर्ना लेकिन निरा दीक्षण यदो कार्यक्रम उबी अंदर रावान सीपीएम पार्टी।